భారతదేశం సస్యశ్యామలం కావాలంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితేనే సాధ్యపడుతుందని ఆ పార్టీ విశాఖ జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కాకినాడ చిన్నబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నగర పార్టీ అధ్యకులు గొంపా గోవిందరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు సన్నద్దమైందని, ఇదే కొనసాగితే ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా వచ్చిన దేశ స్వాతంత్ర్యం మళ్లీ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పార్టీ రాష్ట స్థాయి నాయకులు, కంటెస్టెంట్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయ కమిటీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ నాయకులు పాల్గొన్నారు. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులుగా ఉన్న గిరిగి రుద్రరాజు గారి ఆదేశాల మేరకు 138వ సంవత్సరంలో అడుగు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకత దినోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు, ఈ పిసిసి వైస్ ప్రెసిడెంట్, పిసిసి జనరల్ సెక్రటరీలు, విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ మిత్రులందరికీ, మహిళా కాంగ్రెస్ ఎస్సీసెల్ బీసీసెల్ బీసీసెల్ మరియు ఇక్కడ మైనార్టీ సెల్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నుంచి ఇక రేపు రానున్న కాలంలో 100 రోజులు అయితే మనకు టైం ఉంది కాబట్టి రేపు రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మేమందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా విశాఖ నగర కాంగ్రెస్ తరఫున కోరడం అయితే జరుగుతుంది. నేను కాకినాడ చిన్నబాబు. ఈరోజు విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా నేనున్నాను. ఈరోజు భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో ఈ పార్టీ ఆవిర్భావంకి ముందు మనం అనేక 100 సంవత్సరాలటువంటి బ్రిటిష్ చరల నుంచి విముక్తి పొందినటువంటి, భారతదేశాన్ని విముక్తి పొందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘనత ఈరోజు ప్రపంచ దేశాల్లోనే అత్యున్నత స్థానాల్లో మన భారతదేశం కూడా ఒక స్థానం కైవసం చేసుకున్నది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఎంతోమంది ప్రాణత్యాగాలని చేయడం వల్ల ఈరోజు మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం, స్వేచ్ఛా స్వాతంత్రంతో బ్రతుకుతున్నాం. కానీ రేపు రాబోయే 2024 ఎలక్షన్లే మా ధ్యేయంగా మా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు ఆదేశాలకి, అలాగే మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఈ బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే ప్రైవేటీకరణకి సన్నద్ధం చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ప్రైవేటీకరణకి వాళ్ళు సన్నద్ధం చేసి ప్రైవేటీకరణ జరిగితే రేపు మళ్ళీ తిరిగి మన దేశం అనేది మళ్ళీ వేరే చేతల ప్రైవేటీకరణ వల్ల వేరే మన స్వాతంత్రం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటి పరిణామాలను మనం అన్ని దృష్టిలో ఉంచుకొని రేపు రాబోయే రోజుల్లో 24లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి మన అధికారం చేపట్టడం వల్ల మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా మెరుసులుతారు ఉంటారనిసని నేను కోరుకుంటున్నాను.